ఏమిటమ్మా ఉత్తరం? ఇదేంటి ఉత్తరం చదవగానే వడదెబ్బ తిన్న కాకుండా ఎలా పడిపోయారు? ఇందులో ఏముందబ్బా? అయ్యి బాబోయ్, ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి? వద్దులే, లేచాక వీళ్ళే చెప్తారుగా. రాజా, ఇది నా మెళ్ళో కట్టు. ఏంటి అంత కంగారు పడ్డావు? మనసు ఒప్పుకోవడం లేదా? తాళి కట్టి నాకు అన్యాయం చేయాలనిపించడం లేదా? లేక అక్కడికి ద్రోహం చేయాలనిపించడం లేదా? ప్రియా, నాకంతా తెలుసు బావా. మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకం ఆడుతున్నారని నేను గమనించాను. మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. అబ్బాబ్బాబ్బా, అందరం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ ఒక్కరమైనా బయటపడ్డావా? అవును బావా, అక్కయ్యని మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. నాన్నకేదో అవుతుందని ఈ నిజం ఎంతకాలం దాస్తారు? మీలో మీరు ఎంతకాలం నలిగిపోతారు? వద్దు బావా, తప్పు. ఈ నిజం ఇప్పటికైనా నాన్నకు చెప్తాం. అదేం విచిత్రము, ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు. నిజంగా? వద్దు బావా, తప్పు. నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు, నాకు దక్కవు. ఏడ్చావు, నేనేం పడిపోను. ఆ ఉత్తరం ప్రమాదం బావయ్య, ఆ ఉత్తరం చదివితే అత్తయ్య మీ తొట్టు. ఏం పర్వాలేదు, ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్ గా ఈజీగా చదివేస్తా, మీరు ఆగండి. ఆ లెటర్ ఏముందో మేము చెప్పేస్తాం. మన ప్రియ వంటవాడుతో లేచిపోయింది. అదేంటి బావా, హఠాత్తుగా పోతావు అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు. ఎందుకా? ప్రియను వంటవాడితో లేచిపోమ్మని సలహా ఇచ్చింది నేనే. రేపు వద్దాం, ఇక్కడ ప్లేస్ ఉంది బడసుగా. ఏమిట్రా ఎంత మళ్ళీ పడిపోయారు? ఎంత పని చేసావు డాడీ, వంటవాడిని అల్లుడవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టి లేచిపోమ్మని సలహా ఇచ్చా. ఈ విషయం ముందే చెప్తే రాజా నేను అసలు మొగుడిని ఎప్పుడో చెప్పేదాన్నిగా. అసలు మొగుడా అనుకున్నా, ఇంకా పర్లేదేమిటా అని టూ మచ్ గా మాట్లాడాడు, పడిపోయాడు. బావా ఉన్నావా? అమ్మా మంజు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మీ ప్రాణాలు కాపాడడం కోసం పాపం రాజా వంట వాళ్ళ నటించాడు, మీతో తిట్లు తిని మీరు చేసిన అవమానాలన్నీ భరించాడు. అలాగమ్మా, అల్లుడని తెలియక ఎంత బాధ పెట్టాను, పాప అతని మనసులో ఎంత నరకం అనుభవించాడు. అలానమ్మా, వెళ్ళి వెతుకుదాం. సారీ మందు, నీకిచ్చిన 48 గంటల టైం అయిపోయింది. ఏంట్రా బాగుతున్నావు? కూల్ డౌన్ మై బాయ్. మంజుని పెళ్లి చేసుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేస్తున్నారు. యువర్ ఆల్ అండ్ రాలస్. అల్లుడు గారా? అవును. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం, ఇప్పుడు కోర్టు చూడని తేలిపోయింది. అయ్యయ్యో, చేతులారా అమ్మాయి జీవితం మనమే నాశనం చేశాం కదరా. ఒరే, మనం పెళ్లి చేసిన ఆ అమ్మాయి బతుకు మాత్రం అలా అవటానికి వీల్లేదురా. ఎక్కడున్న అల్లుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరు గుర్తు పట్టకుండా కాలు తీసి పారేసి ఫిలిం నగర్ సెంటర్ లో పడేద్దాం రా. రాజా ఎక్కడ్రా? నా కట్లు తిప్పితే చెప్తాను. ముందు నువ్వు చెప్తేనే కట్టు చెప్తాను. ఇప్పుడే కానీ చెప్పను. ఏమవటమేమిటి, ఎవడో శంకర్నాగ్ గారు సకుటుంబ సపరివారంగా వచ్చి మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి నన్ను కొట్టి కట్టి పడేసి వెళ్ళిపోయాడు. దేనికి దేనికేమిటి, మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కోసం? వెంటనే బయలుదేరదు. ఎందుకైనా మంచిది, మనం సెటప్లు గెటప్లు మా ఏం మావయ్య, ఎలా ఉంది ఈ పెళ్లి సెటప్? నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం, అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు నా మిస్సెస్ కాబోతుంది. నీలాంటి వాడు పుడితే చావడు, చస్తే పుట్టడరా. జరగబోయే పెళ్లి చూసి హార్ట్ అటాక్ వచ్చి చస్తావని ముందు జాగ్రత్త కోసం నర్సులు పిలిపించారు.
నీ కూతురు మొదటి పెళ్లి ఎలాగూ చూడలేకపోయావు. అసలు అల్లుడెవరో ఇంతవరకు నీకే తెలియదు. ఈ పెళ్లి నా కళ్ళారా చూసి మనసారా ఆనందించు. దరిద్రుడా, ఆ వెధవనం వాపి ముందు అమ్మాయిని పిలిపించు, ముహూర్తానికి టైం అయింది. అమ్మాయి, మా అమ్మాయికి సిగ్గెక్కువ, అందుకని తాళి కట్టేంత వరకు అబ్బాయికి మొహం దించదు. బుద్ధి చండాలంగా ఉన్నా పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు. నీ కర్మకు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మెళ్ళో కట్టు. దరిద్రం దరిద్రం, నిత్య దరిద్రం, అర్థ దరిద్రం, పరమ నీచ నికృష్ట దరిద్రం, సమస్త దరిద్ర ప్రాప్తి. రాజా, టూ లైట్. ఒక్క నిమిషం నువ్వు ముందొచ్చుంటే నీ పెళ్ళాం మెళ్ళో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడివి. ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది ఈ అమ్మాయికేనా? అయితే ఇదెవరు? ఇదే ఇదే నేను కోరుకున్నది, ఏదో వ్యాధి నీకు తగులుకున్నది. ఆపండి, ఎవరు నువ్వు? నీ మిస్సెస్ ని, మిస్సెస్ మెక్డోల్ శంకర్ ని. ఏ బాగోలేదా? ఫేస్ బాగోపోతే చెప్పు, ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం. నన్ను పట్టుకోరా. మొదటిసారి చూపుడు అనుకున్నా, మీరే మా అల్లుడని ఐ ఆమ్ వెరీ సారీ అండి. అల్లుడు గారు మనస్ఫూర్తిగా చెబుతున్నారు, ఐ ఆమ్ వెరీ సారీ అండి. సంసారానికి పనికొస్తారా లేదా నేను ఆలోచిస్తుంటే తప్పకండి. Thank you.
ఇప్పుడు నన్ను పిట్టలు కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అయ్యో అయ్యో నన్ను కాపాడండి. పోలీసులు రావేమిటి? ఇదేమన్నా సినిమా క్లైమాక్స్? చివరిలో పోలీసులు రావడానికి మనమే పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళాల. నడవంట్రా అల్లుడు గారు, అల్లుడు గారు, ఇప్పటికైనా మీరు నన్ను క్షమించినట్లుగా. క్షమించడం సంగతి తర్వాత, ఇంతకీ నేను ఏ కూతురు మొగుడు అనుకుని మీరు నన్ను సారి అడుగుతున్నారు? అదేం చల్లుడు, మా చిన్నమ్మాయికి అది చల్లుడు, మా చిన్నమ్మాయికి నువ్వు మరి డియర్ మరతల్లుజీ, మనకు తగ్గు వరసంది, నీ నీత మనసైంది, నీ వెనక పడుతుంది, నిన్ను వదలి నిమిషమైనా నిలబనంది. పొద్దుడు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు,